नमस्ते वेलकम टू वन टीवी प्रांतीयदर्शिनी नेनु अर्जुन इक बुलेटिन डीटेल चूद्दाम कोविड निवारण चर्यलु बाधितुलकु वैद्य सेवलनु अंदिंचडंलो जगन प्रभुत्वं राजीलेनी पोराटं चेस्तोंदनि प्रभुत्व चीफ विप श्रीकांत रेड्डी अन्नारु कडप जिल्ला रायचोटि पट्टणंलो एरिया आसुपत्रिकि एंपी मिथुन रेड्डी सहकारंतो अंदिंचिन मरो 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వైద్య అధికారులకు ఎమ్మెల్సీ జకియా ఖానం మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా వైస్ చైర్మన్ దశరథరామ్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బేఫారి మహమ్మద్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ రామబాబులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైద్యులు పోలీసులు రెవెన్యూ మున్సిపల్ పంచాయతీ రాజ్ తదితర అధికారులు సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుండడం అభినందనీయం రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్లో 22 ఆక్సిజన్ నేటర్లు అందుబాటులో ఉన్నాయి అందులో 15 ఆక్సిజనేటర్లను ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో అందించారు రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఇప్పుడు అందించిన ఆక్సిజనేటర్లతో కలిపి 16 ఆక్సిజనేటర్లు అందుబాటులో ఉన్నాయి ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం సోలార్ ప్లాంట్ వారు దాదాపుగా 12 లక్షల విరాళాన్ని కలెక్టర్కు అందజేశారు ఏడాదిలోగా 100ల పడకల ఆసుపత్రి నిర్మాణాలు పూర్తి కావచ్చునని ఐసీయూలో 30 బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు अन्नी प्रयत्ना शक्ति कोई मन प्राणा कापड़ा वीडक व्याधि सोचो सीरियो वाली वीरने वरकू रक्षा अंदर प्रयत्ना मुख्य डाक्टर वाल सर्वीस पन वाल प्राण पनि ब्रह्मा वैद्यम अपट वरकू रायचोटी निजा को केर सेंटर गौरव पार्लमेंट सभ्यु मिथुन रेड्डी गारु ఇచ్చినటువంటి 15 ఆక్సిజనేటర్లు అదే రకంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి 5 ఆక్సిజనేటర్లు అదే రకంగా అక్కడ ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్ చేసిన 3 ఆక్సిజనేటర్లతో 24 ఆక్సిజనేటర్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఈరోజు మళ్ళీ 2 ఇవ్వబోతున్నాను అక్కడ 26 ఆక్సిజనేటర్లతో అక్కడ సిద్ధంగా పెట్టాము ఇక్కడ ఆల్రెడీ మన ప్రభుత్వ ఆసుపత్రిలో 6 ఆక్సిజనేటర్లతో డైలీ 24 అవర్స్ వైద్యం అందిస్తున్నారు ఈరోజు మళ్ళీ గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మళ్ళీ 10 పంపించారు ఈ 10 కూడా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఈ 10 ఆ 16 వీటి పెట్రోల్ సిద్ధం చేసి పూర్తిగా ఎంత మంది వచ్చి ఈ సరిపోయే మంది వచ్చినా మేము అందరికీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అదే రకంగా ఏపీఎండీసీ ద్వారా ప్లాంట్ నిర్మాణం కోసం టెండర్ కూడా అయిపోయింది రేపు సో మంగళవారం లాస్ట్ డేట్ ఉంది ఆ ప్లాంట్ స్థలం కూడా ఫైనలైజ్ చేస్తాం అది కాకుండా సోలార్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను సార్ ఇప్పటికే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మాకు కొద్ది హాస్పిటల్లో కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది అంటే వెంటనే ఒక్క నా ఒక్క మాటపై నేను 12 లక్షలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది డాక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్ అన్నిటిలో కూడా ఆక్సిజన్ పైప్ లైన్స్ ఇప్పుడే కనెక్షన్ చేసేయమంటున్నాను ఇచ్చేయమంటున్నాను దానికంతా ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు డాక్టర్ గారితో కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ పనులు తొందరగా అయిపోయేటట్టు చేస్తాం భవిష్యత్తులో ఒక సంవత్సరంలో మనకు 100 బెడ్ హాస్పిటల్ రెడీ అవుతుంది కాబట్టి అక్కడ 30 బెడ్లతో ఐసీయూ వార్డు 2-3 వెంటిలేటర్స్ కూడా పెట్టించి పూర్తి అతి ఆధునికమైనటువంటి హాస్పిటల్ ఇక్కడ చేయడానికి శక్తివచనం లేకుండా కృషి చేస్తున్నాం చేసి తీరుతాం ఇదే రకంగా ఇబ్బందుల పరిస్థితులలో ఎంతోమంది రాత్రి భోజనం ఫోన్లు చేస్తున్నారు ఆక్సిజన్ కోసం ఎంతోమందిని కాపాడగలుగుతున్నాం కానీ కొంతమంది ప్రాణాలు కాపాడలేకపోతున్నాం చాలా బాధ అనిపిస్తోంది ఆ మనిషి మాట్లాడిన ఒక గంటలో ఏదైనా విశ్వాస విడిచినట్టు తెలిసిన వెంటనే మనసు కట్టుకోలేకపోయినట్టు బాధ కలుగుతాం సో నేను ఒకటే కోరుతున్నాను మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయనేటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు భయాందోళన కొని కావచ్చు మనోధైర్యాన్ని నింపుకోండి మనోధైర్యమే 80% మీకు రక్షణ కోలుకున్న వాళ్ళంతా కూడా ధైర్యంగా ఉన్న వాళ్ళు మాకేం కాదు అన్నటువంటి ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా భగవంతుడు కాపాడుతున్నాడు వాళ్ళకు కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నాయి భయాందోళనకు గురవుతే మన రోగ నిరోధక శక్తి తగ్గి కొద్దిగా తొందరగా కూడా మన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేము మా ముందున్నంత వరకు మేము మా శక్తి ఉన్నంత వరకు మీకు రక్షణ ఉండడానికి మీకు తోడుగా ఉండడానికి ప్రతి ఒక్క మనిషికి మంచి జరిగే విధానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తాం ఆక్సిజన్ 900 మెట్రిక్ టన్నులు అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కేవలం 590 మాత్రమే ఇస్తాము అని చెప్పారు దానికి కృష్ణబాబు గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు 640 ఇప్పుడు డ్రా చేస్తున్నారు అందులో మీకు తెలియదు కాదు మనకు కర్ణాటక నుంచి వచ్చేది కేవలం 63 మెట్రిక్ టన్నులు తమిళనాడు నుంచి వచ్చేది 23 మెట్రిక్ టన్నులు అయితే ఒరిస్సా నుంచి 263 మెట్రిక్ టన్నులు వస్తుంది ఆర్ఎన్ఆర్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి 150 మెట్రిక్ టన్నులు వస్తుంది వీటి అన్నిటి కూడా ఆక్సిజన్ తీసుకొని ఏదో పంపించేటువంటి విధానం కాదు ఒరిస్సా నుంచి తెచ్చేటువంటి 263 మెట్రిక్ టన్నుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్గా తెల్లారుజామున రోజు 4 గంటల నుంచి మానిటర్ చేసి 37 ట్యాంకులను ఏర్పాటు చేశాడు ఫ్లో కోసం అది కాకుండా ఎయిర్ లిఫ్టింగ్ కోసం ఒక విమానాన్ని పెట్టి 5 ఆక్సిజన్ కంటైనర్లు లిఫ్ట్ చేస్తున్నారు అదేవిధంగా జామ్నగర్ నుంచి వచ్చేటువంటి ట్రైన్తో డైలీ ఎక్కడికక్కడ పంపించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తున్నాడు కానీ ఆక్సిజన్ కేటాయింపు
ఎంతైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఆక్సిజన్ కోసం కానీ ఇంకొక దానికోసం కానీ. కానీ అది నియంత్రణ కేంద్ర పరిధిలో తోట మనకు దొరికినప్పుడు ఎక్కడైనా కూడా ఖర్చు పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఎక్కడికెక్కడికి భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడుతో పిహెచ్ హాస్పిటల్ అభివృద్ధి చేశారు. మన రాయచోట్ల 100 పడకల ఆసుపత్రిని చేశారు. అత్యాధునికమైనటువంటి హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుతాం. ఇవే కాకుండా ఎక్కడికక్కడ ప్రతి విలేజ్లో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనిషికి ఈజీగా వైద్యం అందాలన్న ఉద్దేశంతోనే 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఎప్పుడు జరిగిన అన్నటువంటి రిక్రూట్మెంట్ చేశారు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల కోసం చేస్తున్నటువంటిది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. మాకు తోడుగా మా పార్లమెంట్ సభ్యుడు అనునిత్యం అన్న మాకు ఇది అవసరము. కరోనాని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా శాశ్వతుల ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకు కరోనా ఉన్న వాళ్లకు అన్ని విధాలుగా కూడా సమకూరుస్తున్నారు. అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ వారు కూడా చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. ప్రజల విషయంలో ఆక్సిజన్ లేనప్పుడు కూడా బెడ్స్ ఏమైనా కావాలంటే కూడా వాళ్లకు ఇమీడియట్లీగా వాళ్ళందరూ అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి మనకు మన జిల్లాకే కాదు అన్ని జిల్లాలకు కూడా ఏవైతే కరోనా వ్యాధి ఉన్న వారికి అవసరం ఉన్నాయో వారికి అందరికీ ఇమీడియట్లీగా అన్ని కావాలన్నా కూడా కలెక్టర్లతో ఆదేశిస్తూ ఎమ్మెల్యేలకు గౌరవ ఎమ్మెల్యేలకు అందరినీ ఆదేశిస్తూ కూడా ఏపీ అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అనిత్యము చెప్తూ ఉంటారు. అదేవిధంగా మన గౌరవ సిపిట్ గారు కూడా శ్రీకాంత్ గారు కూడా నిత్యము ఎక్కడ ఏమైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి డాక్టర్స్ అందరినీ చెప్తూ ఉంటారు. అందరూ పోలీస్ శాఖ వారు, రెవెన్యూ, తర్వాత కమిషనర్ గారు అందరూ కలిసి ప్రజలకు ఏమైనా అవసరం ఉంటే కూడా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. అదేగాక ప్రజలందరూ ఎవరు కూడా భయపడకూడదు, ధైర్యంతో కరోనా ఎదుర్కోవాలి. సాధ్యమైనంత వరకు తొందరలోనే కరోనా వెళ్ళిపోతుందని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ వెళ్ళిపోయిన వారు తిరిగి రారు కాబట్టి చాలా బాధ వేస్తుంది. అర్ధరాత్రి పూట కూడా వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఉంది స్థితి అని చెప్పి చెప్పడంతో చాలా బాధ వేసింది. అలాంటి సమయంలో కూడా మన గౌరవ డాక్టర్ గారు, మంచిగా సార్ గారు కూడా చాలా మందికి చికిత్సించడం జరిగింది. కొంతమంది మిగిలారు, కొంతమంది ప్రారంభించారు. చాలా బాధ. విశాఖ జిల్లా అరకులోయ ఏజెన్సీ ప్రాంత ప్రజల సేవల కోసం అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తన సొంత నిధులతో మృతదేహాలను తగ్గించుటకు కొత్త అంబులెన్స్ సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారి బంధువులు ట్రస్టుకు ఫోన్ చేసినట్లయితే అంబులెన్స్ ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలిస్తామని ఆయన తెలిపారు. విశాఖపట్నానికి చెందిన వానప్రస్థ వృద్ధాశ్రమం ప్రతినిధులు అరకులోయలో కరోనా బాధితులకు ఉచితంగా మందుల కిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవిడ్ బారిన పడి మరణించిన పార్థివ దేహాలని వారి వారి గ్రామాలకు తరలించుకోగాను మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ శ్రీగిరి గ్రామం పెరుగుని మండలం వాళ్ళు రిపోర్ట్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క ఆఖరి రథం ప్రయాణం చేసే రథంగా ఇది నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క రథాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. 24/7 సర్వీస్లో ఉంటుంది. ఎవరు కూడా ఈ యొక్క రథాన్ని నయా పైసలు కూడా పే చేయకుండా ఫ్రీ సర్వీస్ చేయబడని చెప్పి తెలియజేసుకుంటాము. దీనికి ఫోన్ నెంబర్లు 9492343385 ద్వారా సంప్రదించవచ్చు, లేదా కనీసం డాటా సంప్రదించినా సరే గిరిజన ప్రాంతంలో ఈ యొక్క సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలి. ఇక ముందు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక వెహికల్ కొనే ప్రపోజల్లో ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా దీన్ని ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవాలి. 24/7 అడిగి ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్. నేడు మా భారతదేశం ఉంది, ప్రత్యేకంగా ఈ మన్య ప్రాంతం కూడా ఈ విధమైనటువంటి పరిస్థితిని చవిచూచేటువంటి స్థితిని మేము కన్నులారా చూసి హృదయాలు అవిసిపోయే పరిస్థితికి వచ్చాం. దేవా, మీరే మా ప్రాంతాన్ని ప్రత్యేకంగా దృష్టించి మా దేశాన్ని కనికరించి ఆయా దేశంలోని యొక్క కరోనా బారి నుండి ప్రజలను తప్పించమని ప్రార్థన చేస్తున్నాం. యథాప్రకారంగా నీ పాదాల చెత్త చేరి నా ప్రభు ఈ యొక్క అరకు నియోజకవర్గంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతాన్ని మీరు ప్రేమించి మా ప్రియతమ నాయకులు నాయన మా యొక్క దాస్తులు ప్రభు ఎమ్మెల్యే గారిని బట్టి వందనాలు. వారికి చక్కని ఆలోచనిచ్చి మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ అనే
కరోనా మహమ్మారి కట్టడికి తన వంతు కృషి చేస్తానని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ శ్రీహరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. వైద్య ఆరోగ్య శాఖలో చిల్డ్రన్స్ ఇమ్యూనైజేషన్ జాయింట్ డైరెక్టర్ ఉన్న శ్రీహరిని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ పెంచలాయి నుంచి శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు. డిఎంహెచ్ఓగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన శ్రీహరిని పలువురు ఉద్యోగుల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. శ్రీహరి గతంలో తిరుపతి రుయ్య ఆసుపత్రిలో ఆర్ఎంఓగా పనిచేశారు. ప్రస్తుతం డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ పెంచలయ్య ఇక్కడ అదనపు డిఎంహెచ్ఓగా కొనసాగుతారు. ఈ సమయంలో జిల్లా కలెక్టర్ గారి డైరెక్షన్స్ మేరకు సహకారం తర్వాత జేసీ డెవలప్మెంట్ సార్ యొక్క డైరెక్షన్స్ మేరకు జిల్లాలో ఏ కరోనా బాధితులు కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది పడకుండా సేఫ్గా బాగా ఇంటికి వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో మా యొక్క సిబ్బంది సహకారంతో మా యొక్క ఆరోగ్య శాఖ కుటుంబ సభ్యులందరి సహకారంతో కూడా మా ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాలో నాకు చాలా అనుబంధం ఉంది. జిల్లాలో మా మెడికల్ ఆఫీసర్ గారు చాలా పిఎస్సీలో వర్క్ చేశాను, ఉదయాల ఆర్ఎంఓగా చేశాను, తర్వాత మన ఈ మధ్య ఎలక్షన్స్ కూడా స్పెషల్ ఆఫీసర్గా చేశాను పార్లమెంట్ ఎలక్షన్స్కి. అందువల్ల ఏంటంటే నాకు ఇక్కడ సిబ్బందితో కూడా మంచి అనుబంధం ఉంది. కాబట్టి మా అసిస్టెంట్ డిఎం మినిస్టర్ గారు, మా డిఐఓ గారు, మా ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరి సహకారంతో డెఫినెట్గా ఈ కరోనాని ఇబ్బంది లేకుండా ఎదుర్కొంటాము. తర్వాత అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ లేదా స్టేట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా పక్కాగా జిల్లాలో అన్ని పిఎస్సీలో కూడా ఇంప్లిమెంట్ అయ్యేవారుగా మా ప్రయత్నం చేస్తాం. కరోనా సమయంలో భయప్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఉంటే అది డెఫినెట్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సేవ్ అవుతుంది. సో అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఈరోజే డిస్టిక్ మెడికల్ రంగ ఆఫీసర్ చిత్తూరు బాధ్యత జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా ఉపత్తర పరిస్థితుల్లో ఇక్కడ బాధ్యత చేయడానికి జరిగింది. ఈ సమయంలో మన జిల్లా కలెక్టర్ గారి డైరెక్షన్స్ మేరకు మా ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పెంచల డిఎంహెచ్ఓ గారు సహకారం మేరకు తర్వాత జేసీ డెవలప్మెంట్ సార్ యొక్క డైరెక్షన్స్ మేరకు జిల్లాలో ఏ కరోనా బాధితులు కూడా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది పడకుండా సేఫ్గా బాగా ఇంటికి వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో మా యొక్క సిబ్బంది సహకారంతో మా యొక్క ఆరోగ్య శాఖ కుటుంబ సభ్యులందరి సహకారంతో కూడా నా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాలో నాకు చాలా అనుబంధం ఉంది. జిల్లాలో మెడికల్ ఆఫీసర్గా చాలా పిఎస్సీలో వర్క్ చేశాను, ఉదయాలు ఆర్ఎంఓగా చేశాను, తర్వాత మొన్న ఈ మధ్య ఎలక్షన్స్ కూడా స్పెషల్ ఆఫీసర్గా చేశాను పార్లమెంట్ ఎలక్షన్స్కి. అందువల్ల ఏంటంటే నాకు ఇక్కడ సిబ్బందితో కూడా మంచి అనుబంధం ఉంటుంది. కాబట్టి మా అసిస్టెంట్ డిఎం మినిస్టర్ గారు, మా డిఐఓ గారు, మా ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరి సహకారంతో డెఫినెట్గా ఈ కరోనాని కన్న తండ్రి పాలిట కొడుకే కాల యముడయ్యాడు. మధ్యానికి బానిసగా మారిన తండ్రిని హతమార్చిన తనయుడు గత రాత్రి గొడ్డలితో విచక్షణారహితంగా నరికి అతి దారుణంగా తండ్రిని హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామానికి చెందిన గోపు రామంజనేయ రెడ్డి రెండవ కుమారుడు గోపు చౌడరెడ్డి ఇంటర్ చదువుతున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన తన తండ్రి గోపు రామంజనేయ రెడ్డి కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుడుకు డబ్బు విపరీత
విపరీతంగా ఖర్చు చేస్తూ ఈ మధ్య కాలంలో పొలం అమ్మగా వచ్చిన డబ్బును సైతం మధ్యానికి ఖర్చు చేస్తూ చెడు వ్యసనాలకు బానిసగా మారడంతో విసిగిపోయిన రెండవ కుమారుడు తండ్రితో వాదించినా ఫలితం లేకపోవడంతో చివరికి ఆగ్రహంతో తన తండ్రిని మట్టుబెట్టిన వైనం గొడ్డలితో తండ్రిని నరికి చంపినట్లు మృతుని బంధువులు కుటుంబీకులు తెలుపుతున్నారు. సమాచారాన్ని అందుకున్న మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్, గిద్దలూరు సిఐ ఫిరోజ్, బేస్తవారిపేట ఎస్ఐ టి బాలకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మా తమ్ముడు గోపు రామాజయ రెడ్డికి మా నాన్న గోపు చూడారెడ్డి మధ్య అనుకోకుండా గొడవల్లో ఇలా జరిగిపోయింది. తెలిసి ఉంటది కదా, చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? బీటెక్ చదువుతున్నావు. బీటెక్ చదువుతున్నావు. నీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు నిన్న రాత్రి సుమారు 11:12 గంటల. అతను ఏం చేస్తుంటావు? మీ తమ్ముడు అతను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎక్కడ? ఖమ్మం. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, కాకినాడ ఎంపీ వంగ గీతలు కరోనా బాధితుల కోసం గ్రీన్ కో కంపెనీ అధినేత వైసీపీ నాయకులు చలమలశెట్టి సునీల్ ఆర్థిక సహాయంతో సమకూర్చిన ఆక్సిజన్ పరికరాలను జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గోకవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు అందించారు. అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 4 మండలాల్లో 8 ఆక్సిజన్ మినీ యూనిట్లను అందించారని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుబ్బారావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. నేను శాసన సభ్యురాలుగా ఉన్నప్పుడు వారు చాలా బాగా చేశారు. ఇప్పుడు కొత్తపల్లికి పిఎస్సికి చాలా వర్కింది. అక్కడ బిల్డింగ్ కూడా లేనప్పుడు చిన్న ఇల్లు కొత్తపల్లి ఈ బిల్డింగ్లో చిన్న బిల్డింగ్లో కూడా చాలా శ్రద్ధగా డెలివరీస్ వచ్చినాయి. ఎవరు వచ్చి అట్లాగా ఈ టీమ్ అంతా కూడా పనిచేశారు. అందుకోసమే అక్కడ అప్పటికప్పుడు 70 లక్షల రూపాయలతో పిహెచ్సి కట్టించి మీరందరూ ప్రజల కోసంతో పాటు వీళ్ళ ఇంట్రెస్ట్ని చూసి మనసారి సునీల్ గారు గ్రీన్ కో ద్వారా వారు కూడా ఈ పాండమిక్కి స్పందించి అంటే ఒకచోటే కాదు గోపవరము అదేవిధంగా జగ్గంపేటలో కూడా 4 కాన్సన్ట్రేటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 4 మండలాలకి మన సిహెచ్సి అంటే ఎక్కడ ఇవి ఉంచితే వీళ్ళకి కరోనా వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది అనేది ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి చాలా చక్కగా చేశారు. వారికి ఎమ్మెల్యే గారి తరఫున, నా తరఫున, మా నాయకులందరి తరఫున, అదేవిధంగా కోవిడ్ పేషెంట్స్, వారి కుటుంబాల తరఫున చలమల సెట్టు సునీల్ గారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే అందరూ ముందుకు రావాలి. అలా ముందుకు వచ్చి మనం చేయగలిగిన సహకారం అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక పరిస్థితి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ జరిగింది, డొనేట్ చేయడం జరిగింది. మన జగ్గంపేట నియోజకవర్గానికి 4 కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. 4 గంటల్లో వైద్యుల సిఫార్సు మేరకు 2 జగ్గంపేట సిహెచ్సిలోను అంటే సిహెచ్సిలోనే పెడితే మనకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం వల్ల జగ్గంపేట మన సిహెచ్సిలో 2, అదేవిధంగా గోకవరం మన కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి గోకవరంలో 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి మన వంగ గీత విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ఈ 2 మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ డివిజన్ సంబంధించినటువంటి సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా సిహెచ్సి రమేష్ కిషోర్ గారు, అదే డిసిహెచ్ఎస్ రమేష్ కిషోర్ గారు ఇప్పుడే మన ఇక్కడ 5 లాంచ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ బెడ్ యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలియదు ఏం కాదు. చాలా ఉన్నటువంటి ఈ పాండమిక్ పరిస్థితుల్లో చాలా అత్యవసరం. అటువంటి ఈ కాన్సన్ట్రేటర్స్ని ఏర్పాటు చేయడం అంటే ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప చేయలేని పరిస్థితి. ఎంత డబ్బు ఉన్నా సరే మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఒక వస్తువు రూపంలో అందుబాటు ప్రభుత్వ ఆసుపత్రులకి అంటే జగ్గంపేట కాన్సిటెన్సీకి మనకి డొనేట్ చేసినా కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో సిహెచ్సిలో అయితేనే అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకుని పోలీసు వారు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చేపట్టిన వ్యతిరేక పోరాట ఉద్యమం ప్రారంభించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ లాభాల బాటలో నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ సంస్థలకు విక్రయించడం అన్యాయమన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో ప్రజలకు ఆక్సిజన్ అందిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ సేవలు చిరస్మరణీయమన్నారు. విశాఖ కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో కమిటీ కన్వీనర్ చలపతిరావు, మోహన్ రావు, మురళీమోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షించుకోవాలని విశాఖ ఉక్కు కార్మిక వర్గం, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి గత 100 రోజులుగా పోరాటం చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేటికి పోరాటం ప్రారంభమై 100 రోజులైంది. 100 రోజులైనప్పటికీ కరోనా విజృంభణ ఉన్నప్పటికీ నిబంధనలు పాటిస్తూనే విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 100 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకి నష్టం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ విశాఖ ఉక్కుని అమ్మేస్తుంది. 35 మంది ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని అమ్మేస్తే సహించేది లేదు. ఎన్ని త్యాగాలకైనా శిక్షమే. కానీ విశాఖ ఉక్కుని రక్షించుకోవడం కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆందోళన పోరాటాలు నేటికి 100 రోజులు చేరుతున్నాయి. కరోనా విజృంభిస్తున్నప్పటికీ నిబంధనలు పాటిస్తూనే విశాఖ ఉక్కుని రక్షించుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం యావత్తు కూడా వాళ్ళ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల యొక్క హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని అమ్మేస్తే సహించేది లేదని చెప్పి ఆంధ్ర ప్రజానీకం తెలియజేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కరోనా విలయతాండవం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో మేమున్నామంటూ ఎన్నోసార్లు ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందించిన చిత్తూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మరో అడుగు ముందడుగు వేశారు. తన మిత్ర బృందంతో తన సొంత డబ్బులను కూడా కలిపి మొత్తం 15 ఆక్సిజన్ కనెక్షన్లను కుప్పంలోని 2 కోవిడ్ సెంటర్లకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి, కుప్పం ఇన్ఛార్జి భారత్ సూచనల మేరకు కుప్పంలోని కోవిడ్ సెంటర్లకు రోజుకు 25 ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నాము. ఇప్పుడు తన మిత్ర బృందం సహాయ సహకారాలతో 15 ఆక్సిజన్ కనెక్టర్స్ ని అందజేయడం జరిగిందని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో ఒక సుదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాండమిక్ ఉధృతంగా ఉన్న సమయంలో గత నెల రోజులుగా మాకు చేదోడు వదడుగా ఉంటూ టైం టు టైం మాకు స్పందిస్తూ ఏ టైంలో అన్నా మాకు ఆక్సిజన్ చాలా ఇబ్బందిగా ఉందంటే ఎన్నో పర్యాయాలు మాకు ఆక్సిజన్ సిలిండర్స్ ఆయన ఉచితంగా పంపించడం జరిగింది. దాని మూలంగా ఎన్నో ప్రాణాలని మనం నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఇంకొక బృహత్తరమైన కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టడం జరిగింది. సో చక్కగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవి ముఖ్యంగా 1 నుంచి 10 స్కోర్స్ సిటీ స్కోరింగ్ ఉండే వాళ్లకు చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా మంది అంటే ఆక్సిజన్ పెట్టకపోతే ఏమో అయిపోతామన్న ప్యాంక్ తో చాలా మంది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇటువంటి వారికి ఇది ఒక బ్రహ్మాండమైన ఆయుధంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి చక్కటి కార్యక్రమానికి స్పందించిన దాతలు ప్రతి ఒక్కరికి అంటే యుఎస్ నుంచి అయినా సరే మా పార్టీ తరఫున మా పార్టీ సమన్వయకర్త భరత్ సార్ గారికి, మా ఎంపీ రెడ్డప్పన్న గారికి, ముఖ్యంగా జిల్లా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సహోదరుడు సాగర్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి, ఇటువంటి ఎన్నో చక్కటి కార్యక్రమాలు భూజితులు వారు చేయాలని చెప్పి, ప్రజల ఆశీర్వాదం వాళ్ళకి మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజు గారికి, నికోలస్ అనస్టిస్ట్ గారికి, ఇచ్చటికి విచ్చేసిన పాత్రికేయులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ గత 2 నెలలుగా ఈ సెకండ్ వేవ్ మహమ్మారి మొత్తం దేశాన్నే ఒక పక్క కుదిపేస్తా ఉంది. అలాగే మా కుప్పం కాన్స్టిట్యూన్సీని కూడా చాలా ఎఫెక్టెడ్ గా చాలా మంది మాకు తెలిసిన చాలా మంది చనిపోయారు. చాలా మంది ఎఫెక్టెడ్ అయిపోయి ఇంట్లో ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అన్ని కూడా జామ్ ప్యాక్ అయ్యి అసలు డాక్టర్లు హెల్ప్ చేయని పరిస్థితిలో కూడా ఈరోజు దాపరించింది. దానికోసం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా సూపరింటెండెంట్ గారు, అలాగే మన శ్రీప్రియ నర్సింగ్ హోమ్ నుంచి మా సుధీర్ గారు, వాళ్ళకి మా వంతు భరత్ సార్ గారి అండదండలు, అలాగే మా పెద్దరెడ్డన్న ఆశీర్వాదం, అలాగే మా ఎంపీ రెడ్డపన్న ఆశీర్వాదంతో
మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులకు మా వంతు మేము ఏదో చేయాలనే ఒక తపనతో ఈరోజు యుఎస్ బేస్డ్ కంపెనీ ఆసర్ హెల్త్స్ అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మాకు 15 కాన్సన్ట్రేట్స్ పంపించారు. దానికి డోనర్స్ గా భరత్ సార్ అలాగే నా స్నేహితులు కూడా కొందరు ఉన్నారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని మేము చేయటం ప్రజలకి రైట్ టైం ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. దాంతో మా వంతు ఏదో చేస్తున్నాం. అలాగే దీనికి ముందు కూడా గత నెల రోజులుగా వీలైనంత వరకు మా శక్తివంతులు లేకుండా ఆక్సిజన్ ని బెంగళూరు నుంచి కొందరు పెద్దలు రికమెండేషన్స్ తో బాలాజన్న గారు అనేసి కుప్పంలో జమీందారు వంశిస్తున్నారు, అతను కూడా చాలా హెల్ప్ చేశారు. అతనికి మరొకమారు మీ ద్వారా పత్రిక ధన్యవాదాలు చెబుతున్నా. రోజు 25 నుంచి 50 సిలిండర్లు మాకు రీఫిల్స్ వాళ్ళు బెంగళూరులో మాకు అరేంజ్ చేస్తున్నందుకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. లేకపోతే ఎంతో మంది ఆక్సిజన్ లేకుండా చనిపోయేవారు కుప్పంలో కూడా. గతంలో మనకు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అయ్యేది. అవి చూసిన తర్వాత ఎందుకో నాకు చలించింది. ఇది ఈ టైంలో కూడా ఇంకా ప్రజలకు మనం ఏదో వంతు హెల్ప్ చేయాలనేసి ఒక చిన్న సంకల్పంతో ముందుకు వచ్చాను. దాంతో చాలా మంది దాతలు యుఎస్ నుంచి రమేష్ అనేసి, అలాగే గోపి అనేసి, సురేష్ అనేసి, మళ్ళా ఖతార్ నుంచి నా ఫ్రెండ్ అశోక్ రాజ్ అని వీళ్ళందరూ డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మా వంతు కూడా మా చేతుల్లో ఉండే డొనేషన్స్ అంతా వేసి ఈరోజు కాన్సన్ట్రేట్స్ అన్ని తెప్పించి గవర్నమెంట్ హాస్పిటల్కి, అలాగే మన సుధీర్ డాక్టర్ గారికి, ఇంకా కొన్ని ప్రజలకు కూడా ఇక్కడ టౌన్ లో ఉండే వాళ్ళకి ప్రజలకు కూడా ఏదైనా కావాల్సి వస్తే ఇక్కడ ఖచ్చితంగా మేము అవైలబిలిటీ తీసుకొస్తాం. మేము ఇష్యూస్ ఇంకా డైలీ ఇదే కార్యాచరణతో ఉంటున్నాం. ఎందుకంటే ఈ పానిక్ ఈ మహమ్మారి పోయేనంత వరకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలనేసి ప్రజలకి ముందుకొస్తున్నాం కాబట్టి మరొకమారు భరత్ గారికి, అలాగే మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మాకు ఈ సపోర్ట్ ఇచ్చిన పెద్దలందరికీ చేతులతో నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. మన దేశాన్ని అలాగే రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ కరోనా సెకండ్ వేవ్ ని ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయాలనేసి ఒక చిన్న ప్రయత్నమే మా పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న గారి, అలాగే మా ఎంపీ రెడ్డపన్న గారు ఆశీస్సులతో, మా భరత్ గారి సపోర్ట్తో చాలామంది మా ఫ్రెండ్స్ అంతా నాతో పాటు చదివిన ఫ్రెండ్స్ డొనేట్ చేయడం వల్ల నా వంతు నేను కుప్పం ప్రజలకు హెల్ప్ చేయాలనేసి ఈ ఆక్సి కాన్సన్ట్రేట్స్ని ప్రభుత్వ హాస్పిటల్కి, అలాగే మన శ్రీప్రియ నర్సింహం డాక్టర్ సుధీర్ గారికి డొనేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అత్యవసరం ఈ టైంలో. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్స్ ప్రైమరీ కేసెస్ వాళ్ళకి కూడా ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టమనేసి చాలా ఇబ్బందులు పెట్టిస్తున్నారు డాక్టర్లని. అలాంటి వాళ్ళకి కాన్సన్ట్రేటర్ వల్ల వాళ్ళకు తగు వైద్యం అందుతుంది కాబట్టి ఏసర్ కంపెనీకి సంబంధించిన జయ్ కుమార్ అనే యుఎస్ బేస్డ్ కంపెనీ అతను దీన్ని మాకు ఇక్కడికి డొనేట్ చేయడం జరిగింది. మీ సభాముఖంగా అతనికి, అలాగే ఈ డోనర్స్ అందరికీ ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. రైట్ టైం ఇది వాళ్ళు డొనేట్ చేయడం కానీ మేము సర్వ్ చేయడం కానీ ఇది రైట్ టైం ప్రజలకి కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంకా ఇలాంటి కాన్సన్ట్రేట్స్ తెప్పించే విధంగా మా భరత్ గారు చెప్పి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా నాగలాపురం ఎస్ఐ ప్రియాంక అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై కోడా జలిపించారు. 212 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అరెస్టు చేసి 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు నిన్న కూడా దాదాపు 180 మద్యం బాటిల్స్ను సీజ్ చేసి 3 అరెస్టు చేశారు. నాగలాపురం మండలం తమిళనాడుకు సరిహద్దులో ఉండడంతో తమిళనాడులో లాక్డౌన్ అమల్లో ఉండడంతో ఆంధ్ర మద్యంకు అక్కడ డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించి సులువైన మార్గంలో డబ్బులు సంపాదించే క్రమంలో కొంతమంది తమిళనాడు యువకులు మద్యం అక్రమ మాఫియా అవతారం ఎత్తడం గమనించిన పోలీసులు సరిహద్దుల్లో నిఘా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి పల్లకీపై మోహిని అవతారంలో అభయమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు. సురాసురుల అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు. అందులో విషంతో పాటు అమృతం ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంలో సాక్షాత్కరించారు. సమ్మోహనమైన ఆమె చూపులకు అసురులు పరవశులైపోయి ఉండగా దేవతలకు అమృతం అనుగ్రహించడం జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపణ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకించారు.
ఇక్కడే ఉన్నా చిత్య రా చిత్య బాయ్ సాంగ్ కదా ఓ గట్టియాచ అవర్ ఎంగి పో ముడియాద ఇతర కులాల మాదిరే సంచార కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఆయా కులాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని బేడ బుడగ జంగాల కులాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కర్నూలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ సిఫారసు మేరకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అందచేయాలి, బేడ బుడగ జంగాల విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు అందజేసి విద్య ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలని కోరారు. రెడ్డి క్షత్రియ కాపు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడానికి నిన్ననే ఒక జీవో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా బీసీలలో 139 కులాలలో గాను 56 బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలలో మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓసీలలో ఇలా రెడ్డి క్షత్రియ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. కానీ నేటి వరకు కూడా సంచార కులాలము అట్టడుగున ఉన్న కులాలము యాచించ కులాలము చెందినటువంటి బేడబుడదం కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ లేకపోవడం గత ప్రభుత్వంలో అయితేనేమి ఈ ప్రభుత్వంలో అయితేనేమి చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి బేడబుడదం కులానికి కూడా ఒక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. అదేవిధంగా గతంలో కూడా బేడబుడదం కులం పైన ఒక కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ యొక్క నివేదికలో కూడా స్పష్టంగా జేసీ శర్మ గారు అయా బుడగ జంగాలు చాలా వెనుకబడి ఉన్నారు, వీరికి సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా ఏ యొక్క రాయితీలు రావడం లేదు, కాబట్టి తక్షణమే ఒక ప్రత్యేకంగా సర్కులర్ జారీ చేసి విద్యా సంక్షేమ పరంగా న్యాయం జరిగే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన తెలియజేశారు. అదేవిధంగా కేంద్రంలో 2002 అమలుమైన చట్టంలో సవరణ చేసి వీళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఆ యొక్క కమిషన్ నివేదిక ప్రకారమైన బుడగ జంగాలకు ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా వాళ్ళకు చాలా లక్ష ప్రతినిమి అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్ని జరి చేయడానికి ముందుకు వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలు యువత మాదక ద్రవ్యాలకు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకోకుండా తమ తమ పిల్లలపై నిఘా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని కర్నూలు జిల్లా ఎస్సీవీ ఎస్పీ గౌతమేశాలి తెలిపారు. కర్నూలు జిల్లాలో పోలీసులు గంజాయి ముఠాను గుట్టురట్టు చేసిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. కొరియర్ ద్వారా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను చేకచక్యంగా అరెస్టు చేయడం జరిగింది. వారి నుంచి 125,000 విలువ చేసే గంజాయి, 8 సెల్ ఫోన్లు, వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నాం. నిందితులలో 10 మందిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు వెల్లడించారు. దీనికి ఇంకొక సపరేట్ జెప్పే అనే యాప్ ద్వారా బిట్కాయిన్కి వాళ్ళ మనీని బిట్కాయిన్కి కన్వర్ట్ చేసుకొని వీళ్ళకి పే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఒకసారి పే చేసిన తర్వాత వాళ్ళకి రిసీవింగ్ కావాలి. సో ఆ రిసీవింగ్కి మనం మామూలుగా మూవీస్లో చూస్తున్నట్లు ఎక్కడో ఒక ప్లేస్కి పాడబడ్డ బంగ్లా దగ్గరకో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి అక్కడి నుంచి ఎవరైనా ఒక ప్యాకెట్ వదిలిపెట్టడం అట్లాంటివి మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ అలా కాకుండా దే ఆర్ యూజింగ్ నార్మల్ కొరియర్ మన ఇండియా పోస్ట్ అట్లాంటి కొరియర్ ద్వారా ఇట్లాంటి ఎల్ఎస్డి ప్యాకెట్స్ పంపించడానికి దీనికి పెద్ద కష్టం కూడా ఏం లేదు.
సో చిన్న నార్మల్ కొరియర్నే వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. సో ఇది మనకు చాలా ఛాలెంజింగ్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఆర్డర్ పెడుతున్నారు, ఎవరు ఆర్డర్ పెట్టట్లేదు, అది ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ టాస్క్ టు చెక్. అండ్ దాని తర్వాత కూడా పేమెంట్ కూడా మనకి బిట్కాయిన్స్లో పే చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, వచ్చేది కూడా ఒక మనుషులు ఎవరో ఒకరు తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే పట్టుకోవడం ఈజీ, బట్ వచ్చేది నార్మల్ కొరియర్ ద్వారా వస్తుంది, నాట్ ఈవెన్ ఎ స్పీడ్ పోస్ట్. సో ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నది, ఇవన్నీ కూడా మనకున్న ఛాలెంజెస్. ఇటువంటి ఛాలెంజెస్, ఇంత ఛాలెంజెస్ ఉన్నా కూడా మన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు చాలా మంచిగా పనిచేసి చాలా చాకచక్యంతో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇట్లా పట్టుకోవడం వల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్ అయ్యి తల్లిదండ్రులు ఇంకా యాజ్ ఎ సొసైటీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మన దృష్టికి తీసుకురావాలి. మీ ద్వారా కూడా మాకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని మేము కోరుకుంటున్నాం. అలాగే మన కర్నూలు త్రీ టౌన్ పోలీస్ ఇంకా మన ఎస్డిపిఓ గారిని నేను అభినందిస్తున్నాను. కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్నాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 22న సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా బ్రహ్మోత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు. మే 23వ తేదీ ఉదయం 9:30 నుండి 10:30 మధ్య ధ్వజారోహణం నిర్వహించనున్నారు. 31వ తేదీ ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8:00, రాత్రి 7:00 వాహన సేవలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 10:00 నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. జూన్ 1వ తేదీన సాయంత్రం 6:00 నుండి రాత్రి 8:00 వరకు పుష్పయాగం నిర్వహిస్తారని ఆలయ పూజారి రాజేష్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములు జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు ఇవాళ రోజున హస్తానక్షత్ర ముందు స్వామివారికి అంకురార్పణతో బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. రేపు ఉదయాన్నే ధ్వజారోహణము, అలాగే 27వ తారీఖున గరుడ వాహనము, 28వ తారీఖున స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణ మహోత్సవము, 29వ తారీఖున రథోత్సవము, అలాగే 31వ తారీఖున ధ్వజ అవరోహణం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవం అంతా కూడా కరోనా నేపథ్యంలో ఏకాంతంగా జరగాలని చెప్పి అధికారుల ఆజ్ఞ వచ్చింది. కాబట్టి ఏవి బులెటిన్ అప్డేట్స్, నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.